ఈరోజు మనం మధుమేహ నియంత్రణలో చేయకూడని తప్పులను గురించి తెలుసుకుందాం. మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమల్లో పెట్టారా, లేక చాలా కాలం నుంచి స్వీయ రక్షణ పద్ధతులను అవలంబిస్తున్నారా? ఏదైనా కావచ్చు, కానీ మధుమేహాన్ని నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు సాధారణంగా మీరు చేసే కొన్ని తప్పులను గమనించాలి. వాటిని అధిగమిస్తేనే డయాబెటీస్ నియంత్రణపై మీరు సరైన దారిలో నడుస్తున్నట్లు లెక్క. మీకు మధుమేహం ఉన్నప్పుడు మీరు మీ డాక్టర్ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. మీరు రక్తంలో షుగర్ నిలువల స్థాయిని మీ డాక్టర్ నిత్యం తెలుసుకోవలసి ఉంది. అప్పుడే మీకు ఉత్తమ చికిత్స దొరికే అవకాశం ఉంది. మధుమేహం గురించి మీరు చదువుతున్న ప్రతి సమాచారం విశ్వసనీయమైనది కాకపోవచ్చు. ఖచ్చితమైన ఆధారాల నుంచి మీరు ఆ సమాచారాన్ని స్వీకరించాలి. ఇంటర్నెట్లో మీరు చదివేదంతా నిజం కాకపోవచ్చు. మధుమేహ నియంత్రణకు ఒక పద్ధతిని లేదా చికిత్సా విధానాన్ని ఎంచుకుని మీ లక్ష్యాన్ని చిన్న చిన్న దశల గుండా దాటడానికి ప్రయత్నించండి. ఒక్క రాత్రులు లేదా కొద్ది రోజులు ఇలాంటి మొండి వ్యాధులు తగ్గుముఖం పట్టవని గ్రహించాలి. మీకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. మీకు ఇష్టమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా స్వీకరించండి. మధుమేహ నియంత్రణలో మీరు విఫలమయ్యారా, ఏం పర్వాలేదు, ఈ విషయాన్ని అంగీకరించండి, దాని నుంచి నేర్చుకోండి. అంతే తప్ప రోజంతా మూడ్ పాడు చేసుకోవలసిన పని లేదు. మీ పట్ల మీరు తీసుకునే జాగ్రత్త దానికి విజయాన్ని సాధించబడుతుంది. మీ శరీరమే మీకు మార్గదర్శి, కానీ మీ రక్తంలో గ్లూకోజ్ పరిమితిని మించిన విషయాన్ని ఎప్పుడూ మీ శరీరం సూచించకపోవచ్చు. మీ రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవడానికి యాక్టివ్ చెక్ వంటి బ్లడ్ గ్లూకోజ్ మీటర్ సరైన విశ్వసనీయమైన మార్గం. మధుమేహ నిర్వహణ నివారణ అనేది సుదీర్ఘ ప్రక్రియ. మీ డాక్టర్, మీ కుటుంబం, ఇతరులు మీకు సహాయపడవచ్చు, కానీ అంతిమంగా దాన్ని నివారించుకోవలసింది మీరే. ఆ బాధ్యతను మీరే చేపట్టాలి. చివరగా, మధుమేహ నివారణ అనేది సుదీర్ఘ ప్రక్రియ. ఆ విషయంగా మీరు చేపట్టే ప్రతిచర్య మీ లక్ష్యం వైపు మిమ్మల్ని ప్రయాణించేస్తుంది. కానీ ప్రతిరోజు ఒకే సమయంలో పరీక్ష చేసుకోండి. మీ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని మీరే చెక్ చేసుకుంటే, మీరు గమనించిన అంశాలను మీ డాక్టర్తో చర్చిస్తుంటే మధుమేహం మీ నియంత్రణలోనే ఉంటుంది. తెలుసుకున్నారుగా మధుమేహాన్ని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.